జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. పిఠాపురం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన నామినేషన్ వేయనున్నారు. ముందుగా శ్రీపాద వల్లభుని దర్శనం చేసుకుని గొల్లప్రోల నుంచి పిఠాపురం వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం నామినేషన్ వేస్తారు పవన్ కళ్యాణ్. సాయంత్రం ఉప్పాడ కొత్తపల్లిలో జరిగే సభలో పాల్గొంటారు పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ రాజేష్. మనం చూస్తున్నాం, ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ అయిందో అప్పటి నుంచి కూడా నామినేషన్ల పర్వం మనకు కొనసాగుతోంది. ఈ రోజు పిఠాపురం నుంచి అసెంబ్లీ అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయబోతున్నట్టు తెలుస్తోంది. సో ఆ ర్యాలీకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు. ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను. సంప్రదించండి 9666531 37 9000 000 4357. థ్యాంక్ యూ ఆశ. ఏవైతే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ చేయనున్నారు. అయితే దీనికి సంబంధించి ఏవైతే చేబ్రోలు వారి సభగా ఉందో అక్కడ నుంచి గొల్లప్రోలు మీదుగా కాకినాడకి, అది ఏవైతే పిఠాపురం నియోజకవర్గంలో ఆయన శ్రీపాద వల్లభుడు దర్శనం చేసుకుని అనంతరం అక్కడ నుంచి అయితే ఏవైతే ఎండి ఆఫీస్ లో ఉన్న నామినేషన్ అయితే వేయడానికి అయితే ఆయన అడుగులు వేస్తారు. అయితే దీనికి సంబంధించి ప్రధానం చూసుకుంటే ఏవైతే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న చేబ్రో తన సదనం నుంచి జన సందర్భంతో అయితే ఎవరైతే పవన్ కళ్యాణ్ అయితే ర్యాలీ రూపంలో వెళ్ళి అక్కడ దర్శించుకుని అనంతరం అక్కడ ఏవైతే ఎండి ఆఫీస్ లో ఉన్న ఎవరైతే నామినేషన్ సంబంధించి పూర్తిగా ఆయన ఆయన నామినేషన్ మరికొచ్చేపట్లో విన్నారు. దీనికి సంబంధించి పూర్తిగా అయితే ఒక పక్క నిన్నటి చూసుకుంటే ఏవైతే జనసేనకు సంబంధించి జనసేన ముఖ్య నాయకులు అలాగే జనసేన పీడీపీ నాయకులు నిన్నటి నుంచి పూర్తిగా ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛిత సంఘటన జరగకుండా ఒక పక్క జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ అలాగే డిఎస్పీ వీరి ఆధ్వర్యంలో అయితే ఒక పక్క పోలీస్ బలగాలు అయితే పూర్తిగా మోహరించి ఎటువంటి అవాంఛిత సంఘటన జరగకుండా అయితే ఒక పక్క పూర్తి ఏర్పాట్లు లేదని చెప్పుకోవచ్చు. అయితే మరికొద్ది చేపట్లో ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాబట్టి అంటే ఒక పార్టీ అధినేత కాబట్టి ఏదైనా ముఖ్య నాయకులు ఏమైనా నామినేషన్ వేసేటప్పుడు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే ప్రధానంగా చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ నేపథ్యంలో అంటే జనసేనకు సంబంధించి వివిధ జిల్లాల నుంచి కానీ వివిధ నియోజకవర్గాల నుంచి కానీ ముఖ్య నాయకులు ఇప్పటికే అక్కడికి చేరుకునే పరిస్థితి కనబడింది. అయితే ఈ రోజు నామినేషన్ వేయడంతో ఒక జనసేనకు సంబంధించి జన సైనికులు వీర మహిళలు అలాగే వారి అభిమానులు ఇప్పటికే ఒక పక్క పిఠాపురం నియోజకవర్గంలో ఒక జన సంద్రోహంగా అయితే పూర్తిగా అయితే అక్కడ మోహరించే పరిస్థితి కనబడింది. అయితే ఏవైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచి అంటే చేబ్రోలు వారి సందర్భం నుంచి ఒక ర్యాలీ రూపంలో గొల్లపురాల మీదుగా పిఠాపురం నియోజకవర్గం ఏవైతే శ్రీపాద వల్లభుడిని దర్శించుకుని అంటే వారు పలుమార్లు పలు సమావేశాలు కూడా చెప్పడం జరిగింది. అంటే శ్రీపాద వల్లభుడు ఏవైతే మాకు నా వైపు ఉంటే నేను ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గంలో నిలబడి ఇక్కడ స్థానికంగా ఉన్న పిఠాపురం కానీ లేకపోతే గొల్లపురాలు కానీ ఇటు ఏవైతే ఉప్పాడు కొట్టదు కానీ మూడు మండలాలకు సంబంధించి అభివృద్ధి దిశగా అయితే ఇక్కడ నేను చేస్తాను. అలాగే ఒక పక్క ఉప్పాడు కొత్తపల్లి ఏవైతే మత్స్యకారి సమాజాలు ఏవైతే ఉంటారో వారికి ఉపాధి దిశగా కొన్ని అడుగులు వేస్తారు. అలాగే గొల్లపురం సంబంధించి ఓ పక్క ఎవరైతే చేనేత వస్త్రాలు అంటారు అంటే వారికి కూడా సిల్క్ సిటీగా కూడా చేస్తారు. అలాగే పిఠాపురం నియోజకవర్గం ఆధ్యాత్మిక కేంద్రంగా చేస్తానని చెప్పి పలుమార్లు కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి నేపథ్యం చూసుకుంటే ఏవైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ర్యాలీ రూపంగా వచ్చి శ్రీపాద వల్లభుడిని దర్శించుకుని అనంతరం అక్కడి నుంచి ఏవైతే నామినేషన్ వేయడానికి అయితే స్వయంగా వారే నామినేషన్ పత్రాలు ఏవైతే ఆర్ఓకి ఇచ్చి మరికొద్ది సేపట్లో అయితే నామినేషన్ దాఖలు చేసే పరిస్థితి కనబడని చెప్పి చెప్పుకోవచ్చు. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.